ఇప్పుడు మొత్తం కూడా మోటివేషన్ ఫ్యాబ్రికేటర్ కేసుగా అనువాదిస్తున్నారు అయితే ఇది మొత్తం తెలంగాణ సమాజానికి అనువాదించడం మనం ఏ రకంగా చూడాలి ఇప్పటికే బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఆల్రెడీ ఎండగడుతున్నారు ఈ అంశాన్ని అది మీ పర్సనల్గా మీరు సంపాదించుకున్నటువంటి మీ లాబింగ్ చేసుకున్నటువంటి కే డబ్బులు వెనకేసుకున్న కేసుని మీరు ఎంటైర్ సమాజం తెలంగాణ సమాజానికి అనువాదించడం ఏమాత్రం కరెక్ట్ కాదు ఇది అది కూడా తీసుకెళ్లి ఢిల్లీలో చూపించడం అనేది ఇంకా దారుణమైన పరిస్థితి అనేసి చెప్తున్నారు దీన్ని ఎలాగా చూద్దాం ఇక్కడ ఒకటి ఏంటి అంటే కేజ్రీవాల్ గారి ప్రభుత్వంలో మద్యం పాలసీ ఆల్టర్ అయిందనేది వాస్తవం అంటే ఈ అంశం బయటికి రావక ముందు ఉన్న పాలసీకి ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత అంటే మద్యం పాలసీ అంతకుముందు దానికన్నా మార్పు చేర్పులు జరిగినాయి ప్రభుత్వానికి లేదు ఢిల్లీ ప్రజలకి చెందాల్సిన ఆదాయం కొంతమంది వ్యాపారస్తులకు దగ్గర విధంగా మద్యం పాలసీలో మార్పు చేర్పులు జరిగాయి అని చెప్పని ప్రధానంగా వచ్చిన ఆరోపణ ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ దాని అంశాన్ని పసిగట్టి దాన్ని లెఫ్టినెంట్ గవర్నర్కి కంప్లైంట్ చేయడం లెఫ్టినెంట్ గవర్నర్ పూర్తి ప్రత్యేక స్థాయి రాష్ట్రం కాదు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండే ప్రాంతం కాబట్టి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి ఎందుకంటే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది హోమంత్రిత్వ శాఖ రాయటం వాళ్ళు సిబిఐ విచారణకు ఆదేశించడం సిబిఐ విచారణకు ఆదేశించిన తర్వాత అక్కడ ఎవరెవరు ప్రోత్బలంతో ప్రమేయంతో ఈ మార్పు చేర్పులు జరిగాయి దీనివల్ల అంతిమంగా లబ్ధి చేకూరుతుంది ఎవరికి నష్టం చేకూరుతుంది ఎవరికి ఇవన్నీ ఒకసారి కొంచెం తీగలాగటం మొదలైన తర్వాత ఆ డొంక కదలటం మొదలైన ప్రాసెస్లో ఒక్కొక్క పేరు ఒక్కొక్క పేరు వెలుగులోకి రావటం మొదలైంది అభిషేక్ నాయర్ అమిత అరోరా రామచంద్ర చంద్రపి మనీషు సిసోడియా ఆడిటర్ బుచ్చిబాబు శరత్చంద్రారెడ్డి బోయినపల్లి అభిషేకర్రావు ఇట్లా ఒక్కొక్క పేరు ఒక్కొక్క పేరు బయటకు రావటం మొదలైనవి అరెస్టులు జరగటం మొదలైనవి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఏంటి ఇవన్నీ మొదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు రాఘవరెడ్డి ప్రమేయం వీళ్ళందరూ కలిపి సౌత్కు సంబంధించిన మద్యం వ్యాపారులు ఢిల్లీలో మద్యం పాలసీని వ్యాపారస్తులకు అనుకూలంగా మార్చుకొని ఢిల్లీ ప్రభుత్వానికి చెందాల్సిన ఆదాయాన్ని గండి కొడుతూ ఈ లాబింగ్ చేయటం కోసం ఆ పాలసీ ఆర్డర్ చేయటం కోసం ఢిల్లీ ప్రభుత్వానికి ముడుపుల రూపంలో నగదు రూపంలో చెల్లించారు అని చెప్పని వంద కోట్ల రూపాయలు ఆ పాలసీ మార్పు చేర్పులు చేయడం కోసం చెల్లించారు అని చెప్పని అదే సందర్భంలో కవిత గారి ఆధ్వర్యంలో కవిత గారి తోటే రీసెంట్గా అమిత్ అరోరా ఈ ఛార్జ్షీటు రిమాండ్ రిపోర్ట్లో కొన్ని పేర్లు బయటకు వచ్చినాయి అభిషేక్ నాయకుడు ఛార్జ్ షీట్ రిమాండ్ రిపోర్ట్లో కొన్ని పేర్లు బయటకు వచ్చినాయి రాఘవరెడ్డి ఛార్జ్ షీట్ రిమాండ్ రిపోర్ట్లో కొన్ని పేర్లు బయటకొచ్చినాయి శరత్ చంద్రారెడ్డి ఛార్జ్ షీట్ రిమాండ్ రిపోర్ట్లో కొన్ని పేర్లు బయటకొచ్చినాయి ఇట్లా ఒక్కొక్కరిని విచారం చేస్తూ వెళ్తున్న సందర్భంగా ఒక్కొక్కరి ప్రమేయం ఏంటి అనేది పూర్తి ఆధారాలతోటి టెక్నికల్ ఎవిడెన్సెస్ తోటి ముఖ్యంగా ఎవరెవరు ఏ ఏ ఫోన్లు ఏ ఐఎంఈ నెంబర్ ఉన్న ఫోన్లు వాడారు ఏ ఏ టైంలో వాటిని ధ్వంసం చేశారు ఎవరెవరు ఎన్ని ఫోన్లు మార్చారు అనేది పూర్తి ఆధారాలన్నీ కూడా అసలు ఎందుకు ఇన్ని ఫోన్లు మార్చాల్సి వచ్చింది ఎందుకు ఎవిడెన్స్ స్టాంపర్ చేసే ప్రయత్నం జరిగింది అని చెప్పని అంటే అక్కడ నూటికి నూరు పాళ్ళు ఒక సంఘటన జరిగిన నేర సంఘటన జరిగిన సందర్భంగా సాక్ష్యాలు తారుమారు చేయడానికి రూపుమాపడానికి బాధ్యత కలిగిన స్థానాల్లో ఉన్న వాళ్ళు ఆ ప్రయత్నాలు చేశారు అని చెప్పని నిర్దిష్టమైన ఆరోపణతోటి విచారణ సంస్థ విచారణ జరుపుతూ ఉంది ఇటువంటి నేపథ్యంలో చివరిగా జరిగిన అరుణ్ రామచంద్ర పిల్ల అరెస్టు సందర్భంగా కవిత గారి ప్రస్తావన కీలకంగా ప చాలామంది రిమాండ్ రిపోర్టులో కూడా కవిత గారి ప్రస్తావన వచ్చింది అరుణ్ రామచంద్ర పిళ్ళైకి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో అరుణ్ రామచంద్ర పిళ్ళయ్య నేను కవిత గారి తరపునే యాక్ట్ చేస్తున్నాను కవిత గారికి బినామీగా పనిచేస్తున్నాను అని చెప్పని కన్ఫ్యూస్ అయినట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది తర్వాత రోజుల్లో అరుణ్ రామచంద్ర పిల్లయి ఆ రిమాండ్ రిపోర్ట్ని నేను యాక్సెప్ట్ చేయటం లేదు వెనక్కి తీసుకుంటానని చెప్పని చెప్పాడు అది కోర్టు ఎంతవరకు ఆమోదిస్తుంది ఒకసారి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యపడదా లేదనేది రేపు లీగల్ మ్యాటర్ అది తర్వాత కోర్టులో తెలియ అంశం అది కానీ ప్రస్తుతం అయితే అతను కోర్టు పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది అదే సందర్భంలో డిస్ట్రిబ్యూటరీ కంపెనీ కంపెనీ ఫ్లోట్ చేసిన దాంట్లో కూడా థర్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్టేక్ అనేది కవిత గారికి సంబంధించి నేను బినామీగా పనిచేస్తున్నాను అని చెప్పని రామచంద్ర పిళ్ళై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి డైరెక్టరేట్కి సాక్షించినట్టుగా కూడా మనకి వాంగ్మూలంలో తెలియజేస్తుంది ఇటువంటి నేపథ్యంలో నిప్పులెంతే పొగరాదు ఎంతో కొంత కవిత గారి ప్రమేయం అక్కడ ఉందా లేదా అని అంటే ఖచ్చితంగా ఏ ఏ హోటల్లో ఏ ఏ టైంలో ఎంతమంది కలిశారు ఎవరెవరు కలిశారు అనేది సాంకేతిక సాక్ష్యాలు మొత్తం కూడా ఎదురుపెట్టి మాట్లాడుతున్నారు అసలు కవిత గారు చార్టెడ్ ఫ్లైట్లో ఢిల్లీ వచ్చినట్టు పలానా హోటల్లో స్టే చేసినట్టు ఆ హోటల్లోనే సమావేశాలు జరిగినట్టుగా ఇంత అమౌంట్ చేతులు మారినట్టుగా అమౌంట్ కూడా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చార్టెడ్ ఫ్లైట్లో షిఫ్ట్ చేశారని చెప్పిన వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి మరి సిఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉండే ఎయిర్పోర్ట్లో మరి చార్టర్డ్ ఫ్లైట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండే ఎయిర్పోర్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ రక్షణ పలకాల ఆధ్వర్యంలో ఉండే ఎయిర్పోర్ట్లో మరి అంత క్యాష్ ఎట్లా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయగలిగారు దీంట్లో ఇంకెవరైనా కూడా కుమ్ముక్కై ఉన్నారా పూర్తి విచారణ తేలాల్సిన సందర్భంలో ఖచ్చితంగా కేసు అయితే అక్కడ ఏమి జరగకుండానే ఫ్యాబ్రికేటెడ్గా ఆపాదించేశారు మేము అమాయకులం అంటే ఇంత రికార్డు సృష్టించుకోవడం కష్టం ఇప్పుడు ఒక కవిత గారి మీద కనుక ఏదైనా ఒక స్టింగ్ ఆపరేషన్ లాంటిది ఏదైనా ప్లాన్ చేశారనంటే అది మార్ఫింగ్ వీడియోనో మార్ఫింగ్ ఆడియోనో ఏదో ఒకటి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది ఇంతమంది అరెస్టులు జరుగుతూ ఉన్నాయి వేల కోట్లు అధిపతులైన శరచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు ఇది నలభై యాభై సంవత్సరాలుగా మద్యం వ్యాపారంతో అనుసంధానం అయిన మాగొండు కుటుంబానికి సంబంధించిన సుదీర్ఘకాలం చట్టసభలకు ఎన్నికవుతా ఉన్న మాగొండు శ్రీనివాసరెడ్డి గారు కొడుకున్నాడు ఇటువంటి నేపథ్యంలో ఎవరూ అనామకం అరెస్టు చేయలే ఢిల్లీలో మనీష్ సిశోడి ఆయన ఆయన ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు అక్కడ ఎక్సైజ్ మంత్రి శాఖ కూడా ఆయన చూస్తూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో ఒక్క కవిత గారి దగ్గరకు వచ్చేటప్పటికే కవిత గారిని అప్రతిష్ట పాలు చేయడానికి ఈ అంశం తీసుకొచ్చారు అని అంటే ఒక రకంగా ఆపు ప్రభుత్వం మీద ఇటువంటి ఆరోపణ రావడమే ప్రజలందరూ కూడా నిశ్చేస్టులు అయ్యారు ఎందుకంటే అన్నా హాజారే గారి ఉద్యమ నేపథ్యంలో ముందుకొచ్చిన అరవింద్ కేజ్రీవాల్ గారిని ఢిల్లీ ప్రజలు ఓన్ చేసుకున్నారు డెబ్బై స్థానాలున్న అసెంబ్లీలో అరవై ఏడు స్థానాలు కట్టబెట్టడం అంటే మామూలు ఇష్యూ కాదు అదే సందర్భంలో ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేయడంలో కానీ పారదర్శకమైన పరిపాలన ఇవ్వడంలో కూడా కేజ్రీవాల్ గారు కూడా ముందు ఉన్నారు కాబట్టి రీసెంట్గా జరిగిన పంజాబ్ ఎన్నికల్లో కూడా అంతటి స్పష్టమైన తీర్పిచ్చారు అదే సందర్భంలో రీసెంట్గా న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అరవింద్ కేజ్రీవాల్ గారికి ప్రజలు మద్దతు తెలియజేశారు గెలిపించారు కానీ ఈ వార్త బయటకు వచ్చే నేపథ్యంలో అందరి ప్రజలు కూడా ఆశ్చర్యపోతుంది ఏంటి అంటే మిగిలిన సాంప్రదాయ రాజకీయ పార్టీల్లో వస్తున్న అవినీతి ఆరోపణలు లాంటివే ఆమ్ ఆద్మీ పార్టీ మీద కూడా రావటం అనేది ఒక సామాన్యుడికి ప్రతినిధిగా సమాజంలో ఉన్న చెత్తను ఊడ్చే చీపురు సింబల్గా అవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ సామాన్యుడి నుంచి దూరం జరిగి కార్పొరేట్ నెక్సెస్ తోటి వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని వేరే రాష్ట్రాల ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు అనే వార్త ఒక రకంగా మిగిలిన సమాజాన్ని కూడా నిశ్చేషన్ చేసింది ఇటువంటి నేపథ్యంలో ఒక పారదర్శక విచారం జరగాల్సిన అవసరం ఉంది నిజంగానే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తప్పటడుగు వేసిందా లేదనేది ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక భారీ నమ్మకంతో ప్రజలు గెలిపించుకున్న పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి కూడా పెరిగింది రీసెంట్గా గుజరాత్ ఎన్నికల్లో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్ షేర్ తీసుకోగలిగింది అటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ ఇటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇంకొక సత్యేంద్ర జైన్ అనే ఒక మంత్రి కూడా అరెస్ట్ చేయలే ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ మనీష్ సిసోడియా అరెస్ట్ అవ్వడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా క్లీన్గా బయటకు రావాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో తెలంగాణ సా తెలంగాణని సాధించి రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ గారు నూటికి నూరు పాళ్ళు తెలంగాణని ప్రగతి పదంలో నడిపించడంలో ఆయన ప్రభుత్వం చొరవ చూపిస్తుంది అంటున్నారు ఎటువంటి డిస్ప్యూట్ లేదు కానీ అదే సందర్భంలో ఇటువంటి అవినీతి పరమైన ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన అసెంబ్లీలో ఆరోజు చెప్పింది నా కొడుకు తప్పు చేసినా సరే శిక్షించడానికి నేను పూనుకుంటాను తప్ప నేను రాజకీయ పరమైన అవినీతి చేయను అని చెప్పి ఆయన మొట్టమొదటి ప్రసంగంలో చెప్పడం జరిగింది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దా అదే దాన్ని కట్టుబడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నిజంగానే కవిత గారు తప్పు చేస్తుంటే ఖచ్చితంగా శిక్షకి గురవ్వాల్సిందే లేదు చేయలేదు వీళ్ళు చెప్తున్నట్టుగా తమని బాధితులుగా చేస్తా తన కేంద్ర ప్రభుత్వం ఫ్యాబ్రికేటెడ్ కేసులతో వేధించే ప్రయత్నం చేస్తుంది అని అంటే అది చట్టం ముందు ఖచ్చితంగా ఫ్యాబ్రికేటెడ్ కేసులు నిలవనేది వాస్తవం ఆ రోజు మీరే మిస్టర్ క్లీన్గా బయటకు వస్తారు కవిత గారు విచారణకు సహకరించాల్సిన అవసరం ఉంది విచారణలో నిజంగానే ఆమె గిల్టీగా కాదనేది ప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది